నాకేం తెలుసు ఇలా జరుగుతుందని. అంతా నీ వల్లే. అవును, అంతా నా వల్లే. చెప్పండి తాతయ్య. శంకర్, నీకు ఒక సర్ప్రైజ్ రా. ఉదయం నుంచి నాకు అన్ని సర్ప్రైజ్. ఇది స్వీట్ సర్ప్రైజ్ రా. అంజలి వచ్చింది. అంజలా? అవును. ఏ అంజలి? ఏ అంజలా? దొంగ విధవా. అమెరికా అంజలిరా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతోంది. నీ లవ్వర్ తను వచ్చింది. అంజలి? అవును, అంజలినే. నిన్ను చూడకుండా ఉండలేకపోయిందట. అందుకే నువ్వు వచ్చిన వెంటనే నీ వెనకే వచ్చేసింది. భలే గొడుసు పిల్ల బాబు. నువ్వు లవ్ చేస్తున్నావు చెప్పగానే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివే అమ్మాయి కదా ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ చాలా మంచి అమ్మాయిలా ఉంది. ఎవండి? తను శంకర్ని కలుసుకోవాలి, మాట్లాడాలని వచ్చింది. మనం ఎందుకండి మధ్యలో అడ్డంగా ఇక్కడ? పదండి, లోపలికి వెళదాం. అవునవును, అదే నిజమే అనుకో. నువ్వెవరు? నేను శంకర్. అయితే ఇతనెవరు? శంకర్ వాయిసా? శరీరం ఒకరిది, వాయిస్ ఒకరిదా? ఇంతవరకు నేను చూడని కదా. సూపర్ యాక్టింగ్, ఎక్స్ట్రాడినరీ చీటింగ్. నేను చూసుకుంటాను. అదంతా నీకు అనవసరమైన విషయం. నువ్వెవరు? నేను అంజలి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ MSIT స్టూడెంట్. శంకర్ లవ్. అటువంటి మనిషే లేదు. మరెందుకు నన్ను చూడగానే అంజలి అన్నావు? అది నా కలల రాణి, నా డ్రీమ్ గర్ల్. కానీ దాని గురించి వెళ్తే నేను మాత్రం వెళ్ళను. మన ముగ్గురం కలిసే వెళ్ళాలి. నేను బయటికి, మీరిద్దరు జైలు లోపలికి. ఏంటి, ఓకేనా మిస్టర్? ఏంటి, మమ్మల్ని జైలు పెట్టిస్తావా? ఆలోగా నిన్ను చంపేస్తాను నేను. చంపు చూద్దాం. మిడిగుడ్లా? మిడిగుడ్లా? నా ముద్దు పిల్ల నేను, దీనికి ఎలా తెలుసు? వదిలేరా, నీ మొహం చూస్తే అలాగే ఉంది. జరుగు. అందరినీ మోసం చేయాలని వచ్చావా? నేనే మోసగించాలని రాలేదు. ఎవరు మోసగించకుండా అడ్డుకోవాలని వచ్చాను. నా పని పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేయాలనుకున్నారో తోలు తీస్తా. బి కేర్ఫుల్, ఓకే? అదెలాగబ్బా? కరెక్ట్గా నా కలలో వచ్చిన అమ్మాయిలాగే ఉంది. ఉన్న సమస్యలు చాలా. నీదో సమస్య, నేను భయపడుతుంటే నువ్వు. నేను ఈశ్వరిని మాట్లాడుతున్నాను. నువ్వా? ఇక మీద నాతో మాట్లాడకు. నీకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు కదా. అయ్యో, ఆ రోజు వచ్చిన మేడం. బావా, వాణ్ణి కూడా తీసుకొచ్చావు. నేనేం తీసుకురాలేదు, తనంతడు తనే వచ్చాడు. తనంతడు రావడానికి వాడు పిచ్చా? అవును, నేనంటే పిచ్చి. నన్ను పెళ్లి చేసుకుంటానని నా వెంట పడుతున్నాడు. అలాగైతే నువ్వు అతను లవ్ చేస్తున్నావా? నేను మరొకరిని లవ్ చేస్తున్నాను. మరొకరంటే ఎవరు డార్లింగ్? అది డైరెక్ట్ గా రండి చెప్తాను. అలాగైతే ఈ రోజు ఈవినింగ్ వాషింగ్టన్ స్ట్రీట్ నెంబర్ 36 లో ఉండే నా గెస్ట్ హౌస్ కు వస్తావా? తప్పకుండా వస్తాను. కానీ మీరు వచ్చేటప్పుడు నా చైన్ మర్చిపోకుండా తీసుకురండి. గిఫ్ట్ గా ఇచ్చిన చైన్ మళ్ళీ ఎందుకయ్య అడుగుతున్నావు? ఎవతో ఒకటి ఆర్డర్ చేసిందట, అది కొట్లో కురాడు మార్చి ఇచ్చేసాడట. వాళ్ళు తిరిగి అడుగుతున్నారు. ఇవ్వమే. నో నో నో, ఇది నాకు చాలా అత్యుచ్చిన చైన్. నేను ఇలాంటివి నీకు అరణ్యం కొరిస్తాను, పెట్టుకుందు కానీ. అయ్యో, ఇది నాకు ఎంతో నచ్చింది. ఏమంటే ముందుకేస్తావే? ఏయ్, ఏంటి దబాయిస్తున్నావు? ఒకసారి చెప్తే అర్థం కదా. సరే సరే, నువ్వే ఉంచుకో బేబీ, నువ్వే ఉంచుకో. నాకు కావాలి. అదే చేను కావాలి, ముండి పొట్టు పట్టుకోవాలి. మా అమ్మ చనిపోయేటప్పుడు నాకు ప్రెజెంట్ చేసింది ఆ చైను. నాకు అదే కావాలి. సరే సరే, నీకు అదే తెచ్చిస్తాను. చాలా. అవును, ఆ బ్యాంక్ దోచుకున్న కేసులో వాదిస్తున్నారే భాస్కర్, ఆయన మంచివారేనా? ఆ బ్యాంక్ ని దోచుకున్నది ఆ గుండు బాసే. ఓహో, ఆయన జైల్లో ఉన్నారు. మరి డబ్బు ఎక్కడుంది? అది ఒక సీక్రెట్ లాకర్ అమ్మా. ఆ లాకర్ ఎక్కడుందంటే. ఎవరదే? ఎవరవడో? ఎవరదే? ఎవరు? ఎవరు? ఎవరు లేదు, నీ బావ వచ్చాడేమో అని ఒక ఫీలింగ్. అవును, అతను చాలా డబ్బు ఉన్నవాడా? అబ్బే, ఏం లేదు, లండన్ లో ఉద్యోగం కోసం వచ్చాడు. అయితే చాలా పేదవాడని చెప్పు. అవును, ఒక ముసలి తల్లి. అవును, ఆ అమ్మ గురించి నాకు తెలుసు. దొర్రడోరు పెట్టుకుని డొక్కు డొక్కు మట్టి తాగుతూ ఆ ఏరియా కాల్ చేస్తూ ఉంది. మొగుడు వదిలేసిన అక్క. అరే, అక్క గురించి కూడా తెలుసు నాకు. టీవీ పెట్టుకుని సీరియల్ లో వచ్చే అత్తగారులందరినీ కరకరకరకరని చించేస్తుందట. కరెక్ట్ గా చెప్పారు. ఒక తమ్ముడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ ఇంజనీర్ చదివి చించేస్తాడు. వాడి మొహం చూస్తే తెలియట్లేదు, వాళ్ళ వంశంలో ఒక్కడ కూడా చదువు రాదు, పెద్దనం దొరకదు. పర్ఫెక్ట్.
పెళ్లికి ఎదిగిన ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు అన్నయ్య గారు పెళ్లి చేస్తాడు చేస్తాడు అని తప్పించి 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 నిర్మలమ్మలాగా ముసలైపోయి ముడుగుతూ ఈసారి నిన్ను నొట్టి తన్నులతోనే వదిలేస్తున్నాను. ఇంకోసారి నిన్ను ఎక్కడైనా చూశాను కొడక శవయాత్రే రావే. ఎక్కడ తీసుకెళ్తున్నాడు రావే? నేను ఉన్నప్పుడు ఇలా చేసేస్తున్నాడే, నేను లేకపోతే ఇంకేం చేసేస్తాడో. మావయ్యకి మనం చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఉండదా మరి, మనం ఇక్కడికి వచ్చి ఎంతో కాలం అయింది కదా. అదే వచ్చేసాం కదా, రండి. తాతయ్య. ఏంటమ్మా? మన ఇంటికి ఎవరో వచ్చారు. మన ఇంటికా? అరే ఇల్లంతా మారిపోయింది. అరవకయ్యా. ఎవరు ఎవరు? పెద్దమ్మా, నేనెవరినో చెప్పుకొని చూద్దా. రాజీ, రాజేశ్వరి కదా? అవును పెద్దమ్మా. చూసారా, నేను అప్పుడే చెప్పలేదు పెద్దమ్మ మనల్ని ఎవరిని మర్చిపోదని. కొన్ని విషయాలు ఎప్పుడు మర్చిపోలేమమ్మా. అన్నయ్య. ఎవరు? పుణ్యమూర్త, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను మాత్రమే కాదన్నయ్య, కొడుకు కోడలు మనవాళ్ళు అందరం ఇక్కడే ఉన్నాం. ఏంటి అల్లుడు చూస్తున్నారు? ఆశీర్వాదం తీసుకోండి. చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. శంకర్ వచ్చాడని వినగానే మాకు పిల్లలకు ఉండబుద్ధి కాలేదు, అందుకే చూద్దామని పరిగెత్తుకుంటూ వచ్చాం. అవును శంకర్ ఎక్కడ? అదిగో శంకరే వచ్చాడు. రా శంకర్, నిన్ను చూడడానికి ఎవరెవరు వచ్చారో చూడు. ఎవరు వీళ్ళు? నాకేం తెలుసు, నీ బంధువులు, నువ్వే చెప్పాలి. చచ్చాను, నోరు తెరిచినట్టు అయిపోతాను. ఏం జరుగుతుందో? శంకర్ రా బాబు. శంకర్, నేను మీ చిన్న తాతయ్య పుణ్యమూర్తిని, ఇది నా కూతురు, ఆయన నా అల్లుడు, వీళ్ళందరూ నా మనవళ్ళు. ఆపండి ఆపండి, ఇదే ఇల్లు. ఏరా, మా అయ్యగారిని మోసం చేస్తారా? మీ బండారం బయట పెట్టేస్తాను. రండి అయ్యగారు రండి. మా అయ్యగారు నన్ను మాట్లాడినివ్వటం లేదు. మీరు ఎంతో ప్రయత్నించాను, తాగుబోతున్నాను బయటికి ఎట్టించేశారు. ఆ దొంగ పెదవులు ఇద్దరు నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు. మీరు కోర్టులో ప్రశ్నలు వేసినట్టు ప్రశ్నించండి. వాళ్ళు జవాబు చెప్పలేక భయపడిపోయి తప్పు ఒప్పుకోవాలి. వాళ్ళు జవాబు చెప్పలేక ఏడుస్తుంటే అది నాకు వినిపించాలి, వదలకూడదు. ఈ రోజు వాళ్ళ పని క్లోజ్ అవ్వాలి. వదలకండి లాయర్ గారు. దేవుడా, ఇతను అవుటేనా? అవును శంకర్, ఈ అమ్మాయి ఎవరు? అడుగుతున్నాను కదా చెప్పు. అంజలి గురించి చెప్పు బాబు. ఏంటి శంకర్ అలా చూస్తావేంటి? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏం మాట్లాడలేదండి. మేమేమైనా పరాయి వాళ్ళమా? నీకు బంధువులమే బాబు. ఏంటి బాబు, ఏం మాట్లాడమే, ఏదైనా మాట్లాడు. సడన్ గా బంధువులందరినీ చూసి కంగారు పడుతున్నాడో ఏమో. శంకర్, ఏంటి బాబు ఏం మాట్లాడవు? నీకు గాని ఒంట్లో బాగాలేదా? చెప్పు నాన్నా. ఏదో బానే ఉంది. ఆ నల్లొడికి నీకు ఏంటి కనెక్షన్? దాని గురించి నీకెందుకు? అది నా పర్సనల్. మన వైద్యుగురం బ్యాంక్ దోపిడీ చేసినప్పుడు ఏమైపోయింది ఆ పర్సనల్? ఇప్పుడేమిటి, నీకు కారణం తెలియాలి అంతే కదా. ఆ డబ్బు ఎక్కడుందో వేడుకో పలికి తెలుసు. అది తెలుసుకోవాలని నేను అతనితో క్లోజ్ గా ఉన్నట్టు నటిస్తున్నాను. ఓ, ఇది నాతో ముందే చెప్పండొచ్చుగా. హలో, అన్ని నీతో చెప్పే చేయాలా? అవసరం నాకు లేదు బాబు, నీ వల్ల అంతా కన్ఫ్యూషన్. ఓకే ఓకే సారీ. నాకెందుకు సారీ చెప్తున్నావు? వెళ్ళి ఆ వేణుగోపాల్ సారీ అడుగు. ఏంటి, నేను వేణుగోపాల్ ని క్షమించమని అడగాల? డబ్బు ఎక్కడుందో వేణుగోపాల్ కే తెలుసు. నీకు డబ్బు కావాలి అంటే ఇది తప్ప వేరే దారి లేదు. ఆ వేణుగోపాల్ ని సారీ అడుగుతాను, కానీ నన్ను మోసం చేసి వెళ్ళొచ్చని మాత్రం అనుకోకు. ముందు నేను చెప్పింది చేయి, వెళ్ళు. అంత నా టైమే. Thank you.
ఏమైనా అయిందంటే మేము తట్టుకోలేము. ఏం కాదు, మీరు దిగులు పడకండి, ఐసీయూలో బెడ్ అరేంజ్ చేసి వస్తాం. త్వరగా రండి డాక్టర్.